క్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతకాలం అంతా మనల్ని కాచి కాపాడి తన రెక్కల్ని మరుగు చేసుకున్నందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మంచి దేవుడు. దేవుడు నమ్మిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడని మీకు తెలియజేస్తున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానం వింటున్నా ప్రియ బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని చెంత దేవునికి ఇష్టంగా మీరు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు గతకాలంలో చెప్పేవన్న దేవుని వాక్యాన్ని మీరు వింటూ అనేక మేలు పొందుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అందరూ బాగుండాలని, బాగుగా దేవుని చేత ఆశీర్వదించబడాలని ప్రత్యేకంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో జీవిస్తూ దేవుని ద్వారా దేవుని యొక్క మేలు పొందుతూ దేవుణ్ణి ఆయా సమయాల్లో మర్చిపోతూ ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దీవెన కలిగి ఎంత దీవెనలు ఇస్తారో మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యేకంగా ఈ రోజున దేవుడు మన పట్ల ఉన్న ప్రేమను బట్టి, ఆయన మన పట్ల చేస్తున్న క్రియలను బట్టి మనము దేవునికి కృతజ్ఞత వందనాలు తెలించబద్దులమై ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఒక అంశాన్ని గురించి మీతో చర్చించాలని, దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కలైన మరుగు చేసుకున్నందుకు నీ స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా నీ వర్తమానం వింటున్న బిడ్డల జీవితాలు మీరు మేలుకరంగా మార్చమని, ఈ మాటలు ప్రభువా నాయన నీ బిడ్డలకు తండ్రి ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ, వాక్యం చెప్తున్న వాడిని నన్ను కూడా మీ స్వాధీనం ఉంచుకోమని ఈ కొద్ది మనం లేసినామని వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవమన్న వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే 2016 నీ కొరకు, నా కొరకు, మన కొరకు పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి ఆయన నశించిపోయే వారి కొరకు పాపముల చేత నింపబడిన వారిని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకంలో మనందరి నిమిత్తం ఈ లోకానికి రావడం జరిగింది. రావడమే కాకుండా ప్రేమల దేవుని బిడ్డారా, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారట. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు 30 తల్లిదండ్రులకు లోబడి 3.5 మాత్రమే దేవుని స్వార్థను ప్రకటించారు. ఈ 3.5 ఆయన అనేక మందిని దేవుని రాజ్యం కొరకు స్వస్థతలు చేస్తూ, దేవుని మాటలు, దేవుని పరలోక సంబంధమైన మాటలు వినిపిస్తూ ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ యొక్క చివరి రోజులు అనగా 3.5 చివరి రోజులలో ఆయన లోకస్తులకు అనగా లోకములు ఉన్న వారికి అప్పగించబడడం జరిగింది. ఆయనను తీసుకుని వెళ్ళి సిలువ వేశారు. దేవుని బిడ్డలారా, చూడండి, నిరపరాధిని, యొక్క నిర్దోషి అయిన ఒక వ్యక్తిని సిలువ వేయడము, నిందించడము, బాధ పెట్టడం అది మంచిది కాదని న్యాయం చెబుతూ ఉన్నాయి. కానీ అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన దేవుని చేత ఆయన విడవబడినవాడై మనుషుల చేత తృణీకరింపబడినవాడిగా మార్చిపడ్డాడు. కనుక అటువంటి వ్యక్తిని ఈ లోకంలో ఉన్న మనుషులు ఆ కాలంలో, ప్రేమన దేవుని బిళ్ళగా చదువుకున్న వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సైనికులు ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. ఈ లోకంలో మనుషులు అప్పుడే కాదు పొడిచింది, ఇప్పుడు కూడా పొడుస్తూ ఉన్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, ఆయన ప్రాణం పోయినా కూడా మన కొరకు ఆయన ఎంతగానో ఆయన ఓర్చుకున్నాడట. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క కృప చాలా విస్తారమైంది. మనం మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుని బిడ్డలారా, కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు మనం చూసినట్లయితే, చూడండి దేవుని బిడ్డలారా, చూడండి, లోకము, యోహాను రాసిన సువార్త 1:11 లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన స్వకీయుల వద్దకు వచ్చెను, కానీ వారు అంగీకరించలేదు అని రాసింది దేవుని బిడ్డలారా. చూడండి, సొంత వారే ఆయన్ను తృణీకరించారట. సొంతగా ఆయన నమ్ముకున్న వారే, ఆయన దగ్గర ఉన్నవారే, ఆయన బంధువులే, ఆయన రక్త సంబంధికులు ఆయన తృణీకరించారట. ఆ ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అంతేకాకుండా చూడండి, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తును లోకమంతా ఆయన వెంట పోతున్నదని అసూయ. కొంతమంది అసూయ, బాగు బతుకుతున్నా కూడా అసూయ పడుతుంటారు. కొంతమంది ఓర్చుకోలేరు, ఏ పని చెప్పినా కూడా ఓర్చుకోలేరు. దేవుని బిడ్డారా,
అత్త ఈ విధంగా మంచి పేరు సంపాదించుకుంటున్నారని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు బాధ కలిగింది. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టి ఆయన ఏ విధంగా అయినా కానీ కష్టపెట్టి ఆయన బాధ పెట్టాలని అనుకున్నారు. మరి చదువుకున్న వాక్యంలో ఇక్కడ ముఖ్యంగా మన సబ్జెక్ట్ ఏంటంటే ఆయనను పొడిచిరి. ఎవరెవరు ఆయన్ని పొడిచారు? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కత్తి పోటు కన్నా మాట పోటు చాలా భయంకరమే. కత్తితో పొడిస్తే ఒకసారి చచ్చిపోతారేమో కానీ మాటతో పొడుస్తుంటే జీవితం అంతా చచ్చిపోతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో కూడా మానవులు, రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, లోకంలో మనుషులు ఏ విధంగా ఉన్నారంటే కత్తి తీసుకొని పొడుస్తూ ఉన్నారు. మాటలు అలాంటిగా ఉన్నాయని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు వారిని ఎవరు ఆయన్ని పొడిచారు? సైనికులు మాత్రమే కాదు, చాలామంది పొడిచారు దేవుని బిడ్డారా. మొదటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, బైబిల్లో రాసింది కదా, మత్తయి రాసిన సువార్త 26:40 బోధకుడానికి శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకుని, యేసుక్రీస్తు వారికి 12 శిష్యులు, వారిలో ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి యేసు ప్రభుతో పాటు దేవుని కొరకు ఆయన 12 శిష్యులను ఏర్పాటు చేసుకుంటే, ఈ వ్యక్తిని కూడా, ఈయన ఎటువంటి వాడంటే డబ్బు సంచి ఉండేదట ఆయన దగ్గర. అందరూ ఎక్కడైనా వెళ్తే, స్వార్థకు వెళ్తే అక్కడ వాళ్ళు కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలన్నీ ఈయన పెడుతూ ఉంటే ఆయన దొంగతనం చేసేవాడు, తీసుకునేవాడు. ఒక రోజున చూడండి, డబ్బు నమ్మిన వాడు గబ్బు అయిపోతాడు, డబ్బు నమ్మిన వాడు నాశనమైపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారిని చూడండి, యేసుక్రీస్తు పాటు ఉన్నారు, దేవుని మాటలు చెప్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నాడు. కానీ ఒక రోజున అక్కడ ఉన్న ఈ వ్యక్తులు, అనగా ఈ సమాజానికి సంబంధించిన సమాజ ప్రధానులకు, వీళ్ళందరికీ కూడా పోయి అక్కడికి వెళ్ళి వారికి 30 యేసుప్రభుని అమ్మేశారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ యొక్క గెస్సమైన తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ఆయన శిష్యులంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ కొండ మీద కూర్చొని, అయ్యా అదిగో నేను ఈ యొక్క దుర్మార్గుల చేతికి నేను అప్పగింపబడిపోతున్నానని చెప్పినప్పుడు అందరూ కూడా నిద్రపోయారట. కానీ ఇస్కరియోతు యూదా ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయి మేడగదిలో వారు, అనగా ఈ యొక్క తోటకు రాకమునుపు మేడగదికి వెళ్ళి అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ యొక్క రొట్టెను రసాన్ని తీసుకున్న తర్వాత ముక్క పుచ్చుకొనగానే ఆయనలో ఇస్కరియోతులో సైతాను ప్రవేశించిందట. సైతాను ప్రవేశించిన వాడిని ఎవడు బాగాలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఇతను వెళ్ళి 30 ఆయనను అమ్మేశారట, ముద్దు పెట్టుకున్నాడట. మరి ఈయన పడవలేదా? ఇస్కరియోతు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు, దేవుని దగ్గర మేలు పొందుతూ ఉన్నారు, దేవుణ్ణి గుచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత దారుణమో అని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. రెండో వ్యక్తులుగా మనం చూసినట్లయితే ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు అంటే దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవారు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధానంలో ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎటువంటి వారంట అసూయతో ఆయన అప్పగించేశారు. అంతేకాకుండా లోకమంతా ఆయన వెంబడిపోతుందని, లోకంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారని ఆయనకు విరోధముగా వెళ్ళి అక్కడ ఏం చేశారట ప్రియమైన దేవుని బిడ్డారా, అన్యాయపు తీర్పు తీర్చడానికి ఆయన తీసుకుని వెళ్ళి శిక్షకు పాత్రను చేశారు. ఈ యొక్క ప్రధాన యాజకులు కూడా ఆయన్ని పొడిచేశారు ప్రియమైన దేవుని బిడ్డారా. చూడండి ఈ లోకంలో కూడా సంఘానికి పెద్దలుగా ఉన్నారు, సంఘానికి పెద్దలుగా చలామణి అవుతూ ఉంటారు, వారు దేవుని మాటలు వింటూ ఉంటారు, దేవుడు చెప్పినట్టు వింటారు, కానీ దేవుని వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇటువంటి వారి వలన దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కనుక మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిలాతు. ఈ పిలాతు గురించి మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 23:14 ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది, ఈయన ఎందు నాకు ఏ నేరం కనబడటం లేదంటాడు. మరి ఈ పిలాతు తన జీవితంలో ఒక స్థానంలో ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే చూడండి, కానీ మనుషులను సంతోషపెట్టాలని ఈ యొక్క పిలాత్ ఏం చేసినట్టే యేసయ్యను సిలువకి అప్పగించాడు. ఆయన భార్య చెప్పింది పిలాత్తో ఏమనంటే, అయ్యా ఈరోజు నేను రాత్రి దర్శనం వచ్చింది, నాకు కళ వచ్చింది, ఈయనలో ఏ తప్పిదం లేదయ్యా, ఈ నిరపరాధిని నువ్వు అప్పగించొద్దని భార్య చేత దేవుడు హెచ్చరించిన. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ యొక్క భార్య మాట కూడా వినకుండా ఏం చేసినాడంట, ఆయన్ను అప్పగించాడు. పిలాతు కూడా పడిచేశాడు. ఈయనలో ఏ తప్పు లేదని చెప్పాడు, ఈయనలో ఏ దోషం కనబడటం లేదని చెప్పాడు, భార్య చెప్పినా కూడా వినలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు కూడా ఆయన్ను పొడిచినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? నిరపరాధికి అనేక శిక్షలు వస్తూ ఉన్నాయి. నిరపరాధి ఎన్నో బాధలు అనిపిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, మనం ఎవరు కూడా మనం అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని అర్థం చేసుకోవట్లేదని. కానీ ఆ కాలంలో యేసయ్యనే అర్థం చేసుకోలేదు. చాలామంది ఎలాగున్నారంటే పొడిచేవారిగా ఉన్నారు, కొంతమంది గాయపరిచేవారు. బైబిల్లో రాసింది దేవుని బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు మీలో ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే మరి నాలుగో వ్యక్తులుగా చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సైనికులుగా మనం చూడవచ్చు. వీరు చూడండి, మార్కు రాసిన సువార్త 15:17 సైనికులు ప్రభువును అపహసించరి అని అన్నాడు. చూడండి, నువ్వు దేవుడి కుమారుడు అయితే అదిగో అక్కడ నుండి దిగు, నీ దేవుడు దూతలను పంపించి నేను రక్షిస్తారేమో అని అపహాసం చేశారు. బైబిల్లో రాసింది ఒక మాట, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో అపహాసుకులు కూర్చుని చోటును నువ్వు కూర్చుండుక. అపహసించబడ్డాడు. మనందరి కొరకు ఎందుకు యేసుప్రభువారు ఆ విధంగా గాయపరచబడ్డారు, ఆ విధంగా అవమానము పాలైపోయారంటే మనం చేసిన పాపమే. మనం తిరుగుతూ ఈ లోకంలో జన్మిస్తూ, ఈ లోకంలో మనం బ్రతుకుతూ, ఈ లోకంలో మనం దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నా కూడా యేసుక్రీస్తు వారు మన ముఖాలు చూసి ఉపహాసం చేసుకుండా ఊరుకున్నారంటే దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్కు రాసిన సువార్త 14:65 యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయన కోడలతో కొట్టారు, ముసుగు వేసి గుద్దారట. ఆయన ముసుగు వేసి గుద్దారు. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పిదం చేయలేదు, ఎవరిని కూడా బాధ పెట్టలేదు దేవుని బిడ్డలారు. కానీ ఆయన పొడిచేస్తున్నారు, నిరపరాధిని పొడిచి గాయపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈయన చూసినట్లయితే ఆయన ముఖం మీద ఉమ్మేశారట. ఈ సైనికులు ముఖం మీద ఉమ్మేశారు, గుద్దారు, ముళ్ళ కిరీటం ధరింపజేశారు. యూదుల రాజానికి శుభమని ఆయన్ను హేళన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది పొడిచిన వీరు కూడా పొడిచిన వారు కాదా? మరి ఇంకో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వీరి జీవితంలో యేసు ప్రభు ఈయన చేపలు పడుతూ ఉన్నాడు. గల్లయ్య సముద్రంలో చేపలు పడుతూ ఉంటే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి, ఆయన నిరాశితో ఉన్నప్పుడు, ఈ పేతురు అనే వ్యక్తి నిరాశితో ఉన్నప్పుడు చేపలు పట్టుకోకుండా ఒకటి కూడా పడకుండా అలాగనే ఉన్నప్పుడు ఆయనకు దేవుని స్వార్థం ప్రకటించి ఆ చేపలు పట్టుకునేటట్టు చేసి, ఓ పేతురు అదిగో నీవు ఇప్పటి వరకు చేపలు పట్టావు, ఈరోజు నువ్వు మనుషులు పట్టి జాలరిగా నేను చేస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని చూస్తే ఇక రాసింది కదా, 14 మార్కు రాసిన సువార్త 14:68 మనకు జ్ఞాపకం చేస్తే, యేసు ప్రభును సమస్తం వదిలి వెంబడించాడట పేతురు. శిష్యులలో గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ప్రభువు బోధలు విన్నాడు. కొండ మీద రూపాంతరం అనుభవం కూడా పొందాడు ఈయన. కానీ ప్రేమన దేవుడు ఆఖరికి ఆయన పొడిచాడు. ఎలాగా అంటే చూడండి, యేసుక్రీస్తు వారు అయా నన్ను సిలువకు అప్పగిస్తారు, నన్ను అన్యాయపు తీర్పు తీరుస్తారు, నన్ను బాధ పెడతారంటే, ప్రభువా ఏది వచ్చినా నేను ముందుంటానన్నాడు పేతురు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎవరైనా చెప్పేవాడు చేయడు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా మనం చేయాలనుకుంటే అది చెప్పకుండా చేయాలి. కానీ ఏం అన్నాడు అంటే, యేసుక్రీస్తు వారు నవ్వి అన్నారట, ఓ పేతురు ఈ రోజున నువ్వు 3 సార్లు బొంగ అంటే అబద్ధం చెప్పకపోతే, కోడికి కుయ్యదు నాయన, నువ్వు అబద్ధాలు చెప్పాల్సిందే 3 సార్లు చెప్తావన్నారు. యేసుప్రభు అన్నాడు, ఓకే ఆ పేతురు అన్నారు, నేను అయ్యా ఏమి జరిగినా కూడా నేను అబద్ధం ఆడినన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన అంటున్నాడు కదా, ఒక మాట చెప్తారు. ఇక్కడ చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 26:32 చూడండి, ప్రియమైన ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా అన్నాడు పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా పేతురు యేసుక్రీస్తు వారిని ఎంతగానో, ఈయన పేతురు కూడా ఆ యొక్క అరణ్యంలో ఆ కొండ దగ్గర యొక్క మల్కొని ఆయన చెవు నరికేస్తాడు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారని. అటువంటి వ్యక్తి 3 సార్లు బొంకిన తర్వాత, అనగా అబద్ధం చెప్పిన తర్వాత కోడి కూసిందట. పేతురు తన జీవితంలో దేవునికి ఇష్టంగా ఉన్నవాడు, అబద్ధం చెప్పి ఆయన పొడిచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇదెంత దారుణం.
కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మరి ఇటువంటి గాయాలు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారిని. చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక వారిని మీకు చూపిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, తోమా ఈయన కూడా యేసుప్రభు వారి శిష్యుడే. ఈయన యేసుక్రీస్తు వారు చనిపోయి మూడవ రోజున లేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత చూడండి, తోమా ఏం చేస్తారంటే ఆ శిష్యులంతా ఒక గదిలో కూర్చొని ఆయన్ను మన్నం చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని చంపేశారు, యేసుక్రీస్తు వారిని చంపేశారని చెప్తే ఈయన అన్నాడు కదా, అందరు కూడా ఆయన పునరుత్థానం అయిన తర్వాత వచ్చి ఆ రూమ్లోకి వచ్చేసారు. వాళ్ళు ఉన్న గదిలోకి వచ్చిన తర్వాత మీకు శుభం కలుగును గాక అన్నారు. అనేటప్పటికి ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ వచ్చేసి ఇక్కడున్న ఆ సమయంలో తోమా లేడు అక్కడ ఆ గదిలో ఈ శిష్యులతో పాటు తోమా లేకపోతే చెప్పారు, ప్రభు వారు మాకు దర్శనమిచ్చారు అది అని చెప్తే ఆయన అంటాడు కదా, ఆయన పక్కలో నేను చేయి పెడితే ఆయన చేతులలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. బైబిల్లో రాసింది, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని రాసింది దేవుని బిడ్డలారా. కనుక తోమా కూడా యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి ఆఖరిని ఏమంటున్నాడు తెలుసా, ఏమంటున్నాడంటే అనుమానం వచ్చింది. చాలామంది ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా తోమా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సంఘాలలో, తోమా లాంటి జీవితాలు జీవిస్తున్న వ్యక్తులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ తోమా లాంటి జీవితాలు ఉన్నవారు ఆయన పొడిచిన వారిలో ఎంతో ఈయన కూడా ఒకడని మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వజనులు అని రాసింది దేవుని బిడ్డలారా చూడండి, యోహాన్ రాసిన సువార్త 18:40 చూస్తే, వీనిని వద్దు మాకు బరబ్బా విడుదల చేయమని వాళ్ళు కేకలేశారట. ఆ పిలాత్ దగ్గర యేసుప్రభువారు నిలబెట్టి ఆయన తీర్పు తీరుస్తూ ఉంటే అక్కడ ఉన్న తన స్వజనులు, యేసు దగ్గర మేలు పొందినవారు, యేసయ్య దగ్గర తిండి తిన్నవారు, యేసయ్య దగ్గర స్వస్థతలు పొందినవారు, వీరందరూ అంటున్నారు మాకొద్దును ఆయన. చూడండి, దొంగోడే కోరుకుంటాడు, పాపం చేసేవాడు పాపం చేసేవనే కోరుకుంటాడు, మద్యం తాగేవాడు మద్యం తాగేవనే కోరుకుంటాడు, ఈ లోకంలో తప్పులు చేసేవాడు తప్పు చేసేవనే కోరుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు కూడా అన్నారట, అయ్యా మాకు వద్దు, ఈయన వద్దు, మాకు మేలు చేసేవాడు వద్దు, మాకు కీడు. అందుకే ఒకటి ఉంటుంది, మంచి మాటలు చెప్పేవానికి ఎవడు మాటిండు, తండేవానికే మాటినే. ఈయన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన వెంటనే చూడండి, ఆయన సంవరించము సిలువ వేయమని ఆయన అంటూ ఉన్నప్పుడు ఆయన రక్తం, ఆయన శరీరం అంతా రక్తమయంగా మార్చబడిన దేవుని బిడ్డలారా. ఏ పాపం చేయని వాడు, ఏ తప్పు చేయని వాడు, ఈ మనుషులు ఆ యొక్క దెబ్బల కన్నా, కోడా దెబ్బల కన్నా వీరు పొడిచిన పోట్లకే ఆయన ఎంతగానో బాధపడి ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డారా చూడండి, ఈ కాలంలో కూడా తల్లిదండ్రులు సొమ్ము తిని, తల్లి దగ్గర పాలు తాగి, తల్లి రొమ్మును ఎగ్గుద్దేవారు ఎంతమంది లేరు? ఇటువంటి వారు పొడిచిన వారు కాదా? కానీ ప్రేమైన దేవుని బిడ్డారా, సంఘంలో దేవుని ద్వారా మేలు పొందుతూ, దేవుని యొక్క ఆస్తిని దిగమింగుతూ ఎంతోమంది దేవుని బాధపరుస్తున్నారు, ఇటువంటి వారు పొడిచిన వారు కాదా? ప్రేమైన దేవుని బిడ్డారా చూడండి, ఎంత ఘోరమో, ఎంత చూడండి దేవుని బిడ్డ. అంతేకాకుండా కేకలేశారట, సిలువ వేయమని కేకలేశారట ఈ యొక్క స్వజనులు. అందుకే బైబిల్లో మనం చదువుకున్నాం, తన స్వజనులే ఆయన అంగీకరించలే, ఎంత ఘోరమో, ఎంత పాపమో అని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డారు అందుకు చూడండి, ఆయన పొడిచిన వారు ఎవరెవరంటే ఇస్కరియోతు యూదా ఆయన్ను పొడిచాడు, ఆయన అప్పగించి పొడిచేశాడు. రెండో వ్యక్తి ప్రధాన యాజకులు, యేసుప్రభుకి ఆడ పేరు వస్తుందో, యేసుప్రభు ఎక్కడ బాగుపడు, అందరూ కూడా ఆయన్ను నమ్ముకొని ఆయన మార్గంలో వెళ్తారని ప్రధాన యాజకులు కూడా ఆయన్ను పొడిచేశారు. ఆయన్ను భయంకరమైన శిక్షకు అప్పగించేశారు దేవుని బిడ్డలారా. మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే పిలాతు, న్యాయం చెప్పవలసిన వాడే, ఏం చేశారంట, ఆయన కూడా అన్యాయపు తీర్పు తీర్చి ఆయన యేసయ్యను సిలువకు అప్పగించాడు. 40 కోడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కోడా దెబ్బలు తిన్నాడు దేవుని బిడ్డలారా. ఎంత ఘోరమో, ఎంత పాపమో. కనుక నాలుగో వ్యక్తులుగా మనం చూసినట్లయితే సైనికులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు అపహసించారు చూడండి, ఎవరైనా మన బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆదరించాలి, కానీ అపహసిస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది. కనుక ఆ ఐదో వ్యక్తిగా మనం చూస్తే పేతురు, యేసుప్రభుతో ఉన్న వ్యక్తే, యేసుప్రభు ఎవరో నాకు తెలియదన్నాడు. ఈయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూసినవాడు, ఈయనే పొడిచి వేశాడు మాటలతో, యేసుప్రభు నాకెవరో తెలియదని పొడిచేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా మరొక వ్యక్తిని చూస్తే తోమా, యేసుప్రభుతో ఉండి యేసుప్రభుని నమ్ముకొని యేసుతో పాటు తిరిగిన వ్యక్తే,
ఏం చేశాడంటే యేసయ్యను ఆ యొక్క పునరుత్థానం అయిన తర్వాత ఆయన చేతులలో ఆయన ప్రక్కలో నేను వేలు పెట్టి చూస్తానన్నాడు. మరి ఇది పొడవలేదా? ప్రేమైన దేవుని బిడ్డ, తన స్వజనులు కూడా ఆ విధంగా చేశారట. మరి ప్రస్తుత కాలంలో మనం జ్ఞాపకం చేసుకుని వెళితే ఆయనను ఈటతో పొడిచారు, మాటలతో పొడిచారు. ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా ఈటలతో పొడిచేవారు ఎంతో మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ కాలంలో కూడా జీవిస్తున్నారు. ఆది కాలంలో అనేక మంది దైవజనులు భారతదేశాన్ని సందర్శించి వారి యొక్క జీవన జీవితాన్ని అంతా కూడా మన కొరకు పణంగా పెట్టి సేవ చేసి ఎన్నో ఎన్నో రకాలుగా మన కోసం ఆస్తులు కూడబెట్టి కష్టపడి పనిచేసి నడుచుకుంటూ స్వార్థను ప్రకటించి అనేక ఆస్తులు కూడబెడితే ఇప్పుడున్న భక్తులు ఎలాగా ఉన్నారంటే వాటన్నిటినీ అమ్మేస్తూ ఉన్నారు. అక్రమంగా దేవునికి ఉండవలసిన ఆస్తిని అమ్మేసి వాళ్ళు ఏం చేస్తున్నారట, కార్లలో వాళ్ళు కార్లు కొనుక్కొని షికార్లు చేస్తున్నారు. కార్లు కొంటున్నారు, ఒక్కొక్కరు రెండు మూడు కార్లు కొని షికార్లు చేస్తున్నారు. దేవుని సొమ్మును అమ్మడానికి నీవెవడు? మరి నువ్వు యేసు ప్రభుని పొడిచిన వారిలో నువ్వు లేవా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అంతేకాకుండా వీరు మాత్రమే కాదు వీరి కుటుంబాలలో కూడా శాపం వస్తుంది. దేవుని సొమ్ము ఎవడైతే తాగుతాడో వాడు శాపగ్రస్తుడని రాయబడింది దేవుని బిడ్డలారా. మరి ఇటువంటి వారికి దేవుడు మేలు చేస్తాడని ఎలా అనుకోవాలి? ఆ కుటుంబాలు శాపగ్రస్తంగా మార్చబడతాయని మీకు తెలుసుకోవాలని మీకు చెప్తూ ఉన్నాను. చూడండి, కొంతమంది ఎలాగున్నారంటే అన్యులతో జీవిస్తూ అన్యుల వలె అన్యులతో సంబంధం పెట్టుకొని అన్యులతో సహవాసం చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే వేషాన్ని యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభులాగా, మందిరానికి పోయినప్పుడు మందిరంలో ఉన్నట్టుగా, బయటకు వచ్చిన తర్వాత లోకస్తులుగా బ్రతుకుతున్న వారు వీరు కూడా యేసుప్రభుని పొడిచేస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి రావలసిన వారు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు, దేవుని చోటు దేవుడు పరిశుద్ధ దినాన్ని పవిత్రంగా ఆచరించవలసిన వారు తాగుబోతులుగా తిరుగుబోతులుగా లోకస్తులుగా దేవుని మందిరంలో కూర్చోవడానికి కూడా ఇష్టం లేక ఏదో పండగలప్పుడు వచ్చి ఆడ కూర్చుంటే యేసుప్రభు నిన్ను ప్రేమిస్తాడా? ఈ పొడిచిన వారిలో నువ్వు కూడా ఉన్నావని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా. చూడండి, కొంతమంది ఎలాంటి వారంట, క్రైస్తవుడిగా దేవుని పేరు పెట్టుకొని బైబిల్లో పేర్లు పెట్టుకొని బార్లల్లో తాగుబోతులుగా పాపము చేస్తూ మునిగి తేలుతూ జూదమాడుతూ, అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఏంటంటే లంచము తీసుకుంటూ. ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్లో రాసింది లంచం తీసుకోవడం, లంచం తీసుకునేవారు దేవునికి హేయులట, యెహోవాకు హేయులు అని రాసింది. క్రైస్తవునిగా పేరు పెట్టుకొని లంచం తీసుకుంటుంటే దేవుని మార్గంలో నడవలసిన వాడు, దేవునికి నువ్వు సాక్షిగా ఉండవలసిన వాడు, నువ్వు లంచం తీసుకుంటే యేసుప్రభుని పొడిచిన వారిలో నీవు లేవా? కనుక ప్రియమైన దేవుని బిడ్డారు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి, మరీ ముఖ్యంగా ఆయన దగ్గర మేళ్ళు పొందుకొని ఆయన ఎవరో అన్నట్టు నటిస్తూ ఆయన నువ్వు పొడిచినవాడో కాదా, దేవునికి ప్రార్థన చేస్తే దేవుని మేలు చేస్తే బైబిల్లో రాస్తుంది. అందుకే కీర్తన 103వ కీర్తన రాసింది ఏమంటే, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించుము, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని దావీదు మహారాజు రాసుకున్నారు దేవుని బిడ్డారా. ఆయన ప్రాణంతో అంటున్నాడు దేన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు దేవుని దగ్గర మేలు పొందుకొని దేవుని దగ్గర అవసరాలు తీర్చుకొని భాగాలు ఉంటే బాగు చేసుకొని అసలు దేవుడు ఎవరో అన్నట్టు బ్రతుకుతున్న వారి మీరు కూడా పొడిచిన వారిలలో ఉన్నారా లేదా? కనుక ప్రేమైన దేవుని బిడ్డారా, అంతేకాకుండా చూడండి, దేవుని బిడ్డారా చూడండి, దేవుని దగ్గర అవసరాలు తీర్చుకున్న తర్వాత, స్వస్థతలు పొందిన తర్వాత, దేవుని దగ్గర రోగాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర పాదాలు పట్టుకుంటే యేసుప్రభు కనికర స్వరూపుడైన ఆయన దగ్గరకు వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేయడు ప్రేమైన దేవుని బిడ్డారా. మరి ఇటువంటి వారందరూ మేలు పొందిన తర్వాత యేసుప్రభుని అసలు దగ్గర రాకుండా యేసుప్రభుతో మాకు సంబంధం లేదని ఉంటున్నవారు, యేసయ్యను పొడిచినవారు కరా, ఈటతో పొడుస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ప్రతిరోజు గాయని రేపుతున్నారు ఆయనకి. కనుక మన జ్ఞాపకం చేసుకోవాలి, ఏదో బతుకు తెరువు కోసం. కొంతమంది ఎలా ఉంటారంట, బతుకు తెరువు కోసం దేవుణ్ణి పక్కన పెట్టి ఉద్యోగాల కొరకు, అంతేకాకుండా పేరు ప్రతిష్టల కొరకు, యేసయ్య పేరు ఇక్కడ గుడిలో పేరు ఉంటుంది, బడిలో పేరు ఉంటుంది. గుళ్ళో ఉన్నప్పుడు భక్తుల్లాగా వేషం వేస్తావు, బడికి పోయిన తర్వాత బడిలో ఇంకా పేరు రాస్తావు, రాసుకుంటావు నేను పలాని దానికి చెందినవాడిని, నీ యేసయ్యకి సంబంధించిన వాడిని కాదని. అక్కడ మేలు పొందుతూ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు ఎంతోమంది, వీరు యేసయ్యను ఆ ఈటతో పొడిచిన వారిలో లేరా? ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి, ఎంత దౌర్భాగ్యం జీవితంలో ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలని
మీకు తెలియజేస్తున్నా, దేవుని బిడ్డారా, దేవుని గుళ్ళనే మింగివేస్తూ ఉన్నారు, దేవుని మందిరాలనే తాకట్టు పెట్టుకుంటూ ఉన్నారు, దేవుని స్థలాలని అమ్ముకుంటున్నా, నీవు యేసయ్యను పొడిచిన వాడవు లేవా? ప్రేమైన దేవుని బిడ్డారా, ఆ రోజు అనాది కాలంలో యేసు ప్రభు కాలంలో వాళ్ళు పొడిచిన పోటు కన్నా ఇప్పుడు పొడుస్తున్న ఈట పోటులు మరి ఎక్కువగా యేసయ్యను బాధపరుస్తూ ఉన్నాయి, యేసయ్యను గాయపరుస్తున్నాయని మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా. కనుక యేసయ్య బతిమలాడుతూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డారా, చూడండి, యేసయ్యను రోజు గాయాలతో నువ్వు బాధ పెడుతున్నావని ఆయన బాధపడుతున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు నీ కోసం నా కోసం. ఆ 2016 సంవత్సరాల క్రితం ఆయన పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చి మనందరి పాపముల కొరకు, మనందరి రోగముల కొరకు, బైబిల్లో రాసింది 53 యశాగ్రంథం 53 అధ్యాయంలో ఆయన నలగొట్టుటకు దేవునికి ఇష్టమైందట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఇన్ని రకాలుగా దేవుడు మనకు మేలు చేస్తూ ఉంటే ఈరోజు కూడా దేవునికి మనం పోటు పోసే యొక్క గాయపరిచేవారిగా మనం ఉన్నాం దేవుని బిడ్డారా. కుటుంబాలలో దేవుడు లేడు, సంఘాలలో దేవుడు లేడు, ఆయన మనల్ని చూసి బాధపడుతున్నాడు, భయపడుతూ ఉన్నాడు ఆయన. ఈ ప్రేమైన దేవుని బిడ్డారా, మనం చేసే వేషాలకి కొంతమంది దేవుని పేరు చెప్పుకుంటూ అనేక మందిని లోకస్తులుగా మార్చివేస్తున్నాడు దేవుని బిడ్డారా. నామగార్థ క్రైస్తవులు, దేవునికి ఆరాధన క్రైస్తవులు కావాలి కానీ ఆచార్య క్రైస్తవులు అవసరం లేదు దేవునికి. కనుక ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్లో చదువుకున్నాం మనం, ఆయనను ఈటతో ఆయనను పక్కన పొడిచాను, సైనికులు పొడిచేశారట. ఆ రోజున ఆ సైనికులు పొడిచారు కానీ ఈ రోజున బ్రతుకుతున్న మనం ఆయన పొడుస్తూ ఉన్నాం, ఆయన గాయపరుస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. కనుక నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలని, దేవునిలో నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, కత్తి పోటునైనా తట్టుకోవచ్చును కానీ మాట పోటు చాలా భయంకరమైంది. కనుక ఎక్కువ గాయం చేయకుండా, బైబిల్లో రాసింది కదా దేవుని సంతోషపెట్టువారు కావాలి. మనుషులు సంతోషపెట్టువాడు దేవుని సంతోషపెట్టలేడు, దేవుని సంతోషపెట్టువాడు దేవుని అందే విశ్వాసం ఉంచుతాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని అందు విశ్వాసం ఉంచుదాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని మార్గంలో బ్రతుకుదామని దేవుని పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, నా పరాధముల కొరకై వేలాడుచుంటివా సిల్వలో, దిగిరావా నా ప్రభువా కల్వరి సిలువా దిగిరావా, చేరితిని చెంతకు ప్రభు కోరితిని రక్షణ, చేరితిని చెంతకు ఆదాహబాద ఆచేదు చిరక ఆపక్కలోని బల్లెంబు పాటు నే చూడలేను ఇక ఓర్చలేను, ఆ దీన చూపే నన్ను మార్చివేసే దిగిరావా నా ప్రభువా కల్వరి సిలువా దిగిరావా, చేరితిని చెంతకు ప్రభు కోరితిని రక్షణ, చేరితిని చెంతకు. ఓ సహోదరుడా, సహోదరి, నీ దేవుని అందు విశ్వాసం ఉంచు. దేవుణ్ణి పొడిచేవాణిగా కాదు కానీ దేవుణ్ణి స్తుతించేవాణిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడత సమీపంగా ఉంది కాబట్టి దేవుని కొరకు జీవిద్దాం, దేవునిలో జీవిద్దాం, దేవుని కొరకు మన ప్రాణాలను ఆయన కొరకు సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.